వెల్కమ్. దిస్ ఈస్ డాక్టర్ అల్లాడ్ ఎంజయ్య, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. ప్రస్తుతము ఏపీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 2 సిలబస్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ గ్రూప్ 2 సిలబస్ గతంలోలా కాకుండా ప్రజెంట్ చిన్న ప్యాటర్న్ మార్చడం జరిగింది. అందులో ప్రధానంగా ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రిలిమ్స్ అనేది, మరి సెకండ్ వన్ వచ్చేసరికి ప్రిలిమ్స్తో పాటుగా మెయిన్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో మనకు 150 మార్క్స్ సిలబస్ పొందుపరచడం జరుగుతుంది. కానీ ఇందులో స్పెసిఫైడ్గా ఒక 5 డిఫరెంట్ సబ్జెక్ట్స్ మాత్రమే పొందుపరిచారు. మళ్ళీ ఈ 5 సబ్జెక్ట్స్ నుంచి ఈచ్ సబ్జెక్టు వచ్చేసరికి ఒక 30 మార్క్స్ పొందుపరిచారు. 5 3 150 మార్క్స్ ఉంటాయి, 150 మార్క్స్. మరి ఈ 5 సబ్జెక్ట్స్ ఏమిటి అంటే, ప్రధానంగా మనకు ఒకటి హిస్టరీ ఉంది, సెకండ్ జాగ్రఫీ ఉంది, మరొకటి సొసైటీ ఉంది, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ అబిలిటీ అని 5 టాపిక్స్ పొందుపరచడం జరిగింది. ప్రతి టాపిక్లో కూడా మళ్ళీ 3 కాంపోనెంట్స్ తీసుకొచ్చారు. ప్రతి టాపిక్లో 3 కాంపోనెంట్స్ అంటే 1 నుంచి 30 మార్కులు రావడం జరుగుతుంది. ఇగో ఇది కొత్తగా తీసుకొచ్చిన సిలబస్ ప్యాటర్న్. ఫస్ట్ మనం ఫిలిమ్స్ క్వాలిఫై కావాలి. ఫిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్కి సంబంధించిన మళ్ళీ 2 పేపర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులందరికీ తెలిసిన విషయం, ఇందులో మళ్ళీ పేపర్ 2 వచ్చేసరికి అక్కడ ఏముంటుంది, ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీని పొందుపరిచారు 75 మార్క్స్తో. లాస్ట్ పేపర్సరికి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ 75 మార్క్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్ను తీసుకొచ్చారు. అయితే గతంలో ఉన్న ఎకానమీ 150 మార్క్స్ వెయిటేజీని 75 కుదించడం జరిగింది. సిలబస్లో కూడా కొద్దిపాటి మార్పులు తీసుకొచ్చారు. అయితే అభ్యర్థులందరూ కూడా బేసిక్గా స్టార్టింగ్లో ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేయండి. ఎందుకంటే ప్రిలిమ్స్ అనేది ఒక గేట్ వే లాగా, ఆ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మనం మెయిన్స్కు వెళ్ళడం సులభమవుతుంది. అయితే కొన్ని చోట్ల సిలబస్లో ప్రిలిమ్స్కి మెయిన్స్కు ఇంటర్లింకింగ్ ఉండే పాయింట్స్ ఉన్నప్పుడు అవి చదువుకున్నట్లయితే మెయిన్స్లోని కొన్ని టాపిక్స్ కూడా కవర్ అవుతాయి. కాబట్టి మ్యాక్సిమం ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేయండి. దెన్ నెక్స్ట్, సరే మన ఎకానమీకి ఏమైనా వెయిటేజ్ ఇచ్చారంటే, ప్యూర్గా ఎకానమీ అనేది ప్రిలిమ్స్లో ఎక్కడా పొందుపరచలేదు. అయితే ప్రిలిమ్స్లో కొన్ని కొన్ని కాన్సెప్ట్స్లో ఎకానమీ బేస్డ్ టాపిక్స్ మనకు కనిపిస్తాయి. ఒకసారి వాటిని నేను డిస్కస్ చేస్తాను ఇక్కడ. ఫస్ట్ మనం చూస్తే హిస్టరీ అండి. ఫస్ట్ పార్ట్ హిస్టరీ ఉంది. ఈ హిస్టరీలో మనకు 3 పార్ట్స్, ఏన్షియంట్ హిస్టరీ అండ్ మీడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ అని పొందుపరచారు. చెప్పండి, 3 కాంపోనెంట్స్, కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2, కాంపోనెంట్ 3, ఇలా 3 కాంపోనెంట్స్ పెట్టడం జరిగింది. అంటే ఓవరాల్గా కంప్లీట్ మనం హిస్టరీ చదవాల్సిన అవసరం ఉంది. దీని యొక్క వెయిటేజ్ 30 మార్క్స్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ వెళ్తే మనకి జాగ్రఫీ 30 మార్క్స్ ఉంటుంది. జాగ్రఫీలో కూడా మళ్ళీ మనకు 3 పార్ట్స్ తీసుకొచ్చారు, 3 కాంపోనెంట్స్, ఇన్ జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ అన్నారు, సెకండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు, థర్డ్ వన్సరికి హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం జరిగింది. సార్, ఇక్కడెక్కడైనా మనకు ఎకనామిక్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఉన్నాయంటే, యా ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ అను, మానవ వనరులు అనేది మనకు ప్యూర్గా ఎకానమీలో మనం అధ్యయనం చేస్తాము. అదేవిధంగా అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ అర్బనైజేషన్ అనేది పట్టణీకరణ మరియు వలసలు అనేది ఉంటుంది. ఇవి రెండు కూడా చాలా వరకు ఎకానమీ బేస్డ్గా ఉంటాయి. అంటే జాగ్రఫీలో వస్తాయి, ఎకానమీ రిలేటెడ్గా ఉంటాయి. కాబట్టి ఇవి చదువుకుంటే అభ్యర్థులకు మెయిన్స్లో ఉండే కొన్ని టాప్స్ కూడా కవర్ అవుతాయి. కాకపోతే మీరు ఇక్కడే ప్యూర్గా ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైనా అభ్యర్థులు ఇది పూర్తి స్థాయిలో ఫినిష్ చేసుకున్నట్లయితే అప్పుడు మెయిన్స్ను కొద్ది కొద్దిగా చదువుకుంటూ వెళ్ళండి. కానీ డే 1 నుంచి 80% మాత్రం మెయిన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయకండి. నెక్స్ట్ తీసుకున్న మనకి జాగ్రఫీలో ఇవి మనకు రిలేటెడ్గా కనిపిస్తూ ఉన్నాయండి. ఇందులో మనకి జస్ట్ ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్, టూరిజం అండ్ ట్రేడ్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, ఇలా ఉంటుంది. ఓకేనా, ఇండస్ట్రియల్ రీజియన్స్, మేజర్ ఇండస్ట్రియల్ రీజియన్స్, అంటే ఇందులో కూడా మెజారిటీ ఆఫ్ టాపిక్స్ జాగ్రఫీతో ముడిపడి ఉండే ఎకానమీ ఉంది కదా, ఆ ఎకానమీలో మనం అధ్యయనం చేస్తాం. కాబట్టి ఇక్కడ మీరు చదివితే కొద్దిపాటు ఎకానమీ కూడా మనం చదివినట్టుగా అవుతుంది. ఇక్కడ కూడా ఇలాగే కొద్దిపాటు మనకు ఎకానమీలో ఉండేవి కవర్ అవుతూ ఉండే. ఇగో ఈ విధంగా మీరు అధ్యయనం చేయండి. ఇది సెకండ్ పార్ట్. నెక్స్ట్ ఒకసారికి థర్డ్ వచ్చేసరికి ఇండియన్ సొసైటీ ఉంది, 30 మార్కులు, 3 కాంపోనెంట్స్, కాంపోనెంట్ 1
స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, ఇందులో అసలు ఫ్యామిలీ అంటే ఏంటి, మ్యారేజ్ సిస్టమ్ ఏంటి ఏంటి, క్యాస్ట్ ట్రైబ్ ఎథ్నిసిటీ అండ్ రిలీజియన్ అండ్ ఉమెన్ అనే వాటి మీద, రిలీజియన్ అండ్ ఉమెన్ అంటే మతము, మహిళలు, ఎథ్నిసిటీ, ట్రైబ్ వీటిపైన ఫోకస్ చేయడం జరిగింది. నెక్స్ట్ సోషల్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట, అంటే సామాజిక పరమైన సమస్యలు ఏమిటి, అంటే భారతదేశంలో ఉండే సామాజిక పరమైన సమస్యలు అంటే కులతత్వము, మతతత్వము, ఈ యొక్క డిస్ప్యూట్స్ చాలా ఉన్నాయండి. ఇక్కడ యూత్లో అన్రెస్ట్ అంటే యువతలో అశాంతి అనేది ఉంటుంది, అలాంటివన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా మన ఇష్యూస్ అన్నమాట. క్యాస్ట్ బేస్డ్ కావచ్చును, రిలీజియన్ బేస్డ్ కావచ్చును, కమ్యూనలిజం ఇలాంటివన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వెల్ఫేర్ మెకానిజం, ఇది కూడా మనకు ఎకానమీ బేస్డ్గా కనిపిస్తూ ఉంటుంది అండి. అంటే మనకు సంక్షేమ వ్యవస్థ అనేది చాలా వరకు ఎకానమీలో మనం అధ్యయనం ఇస్తాం, అంటే ప్రజలకు సంక్షేమం ఏ విధంగా కనిపించాలి దానికోసమని కాన్స్టిట్యూషనల్గా మనకు కొన్ని అంటే రాజ్యాంగపరంగా కొన్ని ప్రొవిజన్స్ కల్పించడం జరిగింది. అవన్నీ కూడా మనం ఇక్కడ అధ్యయనం చేస్తాం. అంటే పబ్లిక్ పాలసీస్ అంటే ప్రజా విధానాలు ఏమిటి, మరియు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అండి సంక్షేమ కార్యకలాపాలు ఏమిటి, కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్ అంటాము, అంటే రాజ్యాంగబద్ధంగా మరియు చట్టబద్ధంగా కల్పించిన వివిధ రకాలైన సౌకర్యాలు ఏమిటి, అండ్ షెడ్యూల్ కాస్ట్స్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ మైనారిటీస్ అండ్ బీసీస్ అండ్ విమెన్ డిజేబుల్డ్ అండ్ చిల్డ్రన్, ఇక అన్ని వర్గాలండి, అణగారిన వర్గాలు, వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం ఏ విధంగా వివిధ వసతులను, సౌకర్యాలను, ప్రొవిజన్స్ను కల్పిస్తూ ఉంటుంది. అందులో రాజ్యాంగం ద్వారా ఏమి కల్పించబడ్డాయి, చట్టబద్ధంగా వివిధ చట్టాలు చేసి ఏ విధంగా ప్రభుత్వాలు సదుపాయాలు కల్పిస్తున్నారు, దాని మీద ఇక్కడ టాపిక్ ఉంది. ఇక్కడ మన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ మ్యాక్సిమం చదవాలండి, పబ్లిక్ పాలసీస్ అన్నీ చదవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా ఈ కులాల వారి అంశాలు కూడా మనం చదవాలి. స్పెషల్గా డిప్రైవ్డ్ కేటగిరీ పీపుల్ పైన ఫోకస్ చేస్తాము, చిన్నపిల్లలు శిశువుల పైన ఫోకస్ చేస్తాము, ఓకే. అదేవిధంగా మైనారిటీస్ పైన, ఎస్సీ ఎస్టీస్ పైన ఫోకస్ చేసి అర్థం చేయాలి. వారి కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ పథకాలు ఏమిటి, రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్స్ బేస్డ్గా వచ్చిన అంశాలు ఏమిటి అనేవి పథకాల రూపంలో మనం ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ బేస్డ్గా మనకి నేషనల్ సోషల్ అసిస్టెన్స్ స్కీమ్ అనేది ఉంది, అంటే జాతీయ సామాజిక సహాయత కార్యక్రమం అనేది ప్రొవిజన్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగంలోనే వివిధ ఆదేశిక సూత్రాల్లో ప్రభుత్వాలు ఏం చేయాలో ప్రభుత్వాలకే గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అలాంటివన్నీ ఇక్కడ మనకు లింకప్ చేసుకొని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో కొద్దిగా పాలిటీ కూడా లింకప్ అయి ఉంటుంది, ఎలిటిల్ బిట్ పాలిటీ ఉంటుంది అండ్ మెజారిటీ ఆఫ్ ఎకానమీ ఉంటుంది. అది సోషల్ ఇష్యూస్ బేసిక్ మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ బట్ వన్ ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ అన్నాం, 30 మార్క్స్. ఈ కరెంట్ అఫైర్స్లో మళ్ళీ మూడు కాంపోనెంట్స్ అండి, ఇట్లా మూడు కాంపోనెంట్స్, ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ అండ్ రీజనల్ అంటాం. రీజనల్ అంటే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే అంతర్జాతీయ, జాతీయ మరియు మన ప్రాంతీయ, అంటే ఆంధ్ర మన రాష్ట్రం యొక్క కరెంట్ ఇష్యూస్ అంశాలు మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి డే టు డే లైఫ్లో జరిగే అంశాలు, ఇవన్నీ కూడా బేసిక్గా లాస్ట్ 6 to 8 మంత్స్ ఉండే కరెంట్ అఫైర్స్ చదువుకుంటూ వెళ్ళండి, సిస్టమేటిక్గా వెళ్ళండి, నథింగ్ ఎల్స్, సిస్టమేటిక్గా ఒక ప్రాపర్ వేలో నిదానంగా వన్ మంత్ చదువుకుంటూ వెళ్ళండి, మీకు ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. అంటే లాస్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి మెంటల్ అబిలిటీ అని ఉంది, 30 మార్క్స్ సిలబస్ ఉంటుంది. ఇందులో మళ్ళీ ఇందులో కూడా త్రీ కాంపోనెంట్స్. కాంపోనెంట్ వన్ ఈజ్ లాజికల్ రీజనింగ్ అనేది ఉంది, నెక్స్ట్ మెంటల్ అబిలిటీ అనేది ఉంది, మూడవది బేసిక్ న్యూమరసీ అనేది ఉంది. ఇగో ఈ మూడు అంశాలు 30 మార్క్స్ వెయిటేజ్ కలిగి ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్త, ఒక సిస్టమేటిక్ లాగా సిలబస్ పేపర్ ముందు పెట్టుకోండి. దయచేసి ఐ రిపీట్ సో మెనీ టైమ్స్, అంటే ప్రతిసారి కూడా సిలబస్ ఆధారితంగా చదవాలి. సిలబస్లో ఉన్న అంశాలు మాక్సిమం 90% సిలబస్ బేస్డే వస్తాయి, ఒక 10% సిలబస్ ఆధారిత అంశాలు వస్తాయి. కాబట్టి 90% మీరు సిలబస్ పైనే ఫోకస్ చేయండి. ఏ ఎగ్జామ్ రాసినా అది ఏపీపీఎస్సీ కావచ్చును, టీఎస్పీఎస్సీ కావచ్చును, మరేదైనా కావచ్చును, అకార్డింగ్ టు సిలబస్ వెళ్ళాలి. సిలబస్ షీట్ ముందు పెట్టుకొని ప్రిపరేషన్ కొనసాగించండి. ప్రజెంట్ ఉన్న ఎగ్జామ్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత అది పూర్తి కనుక నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్, ప్రాక్టీస్ టెస్ట్లు కూడా చేయండి.
సరే కోర్స్ అంతా అందుబాటులో ఉందండి. యా మన మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్లోనే మన మన యాప్ ఉందండి. మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ ఉంటుందండి. ఈ యొక్క యాప్లోనే దీనికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ కూడా పొందుపరచడం జరిగింది. సొసైటీ అనేది రికార్డింగ్స్ అవుతున్నాయి, మిగతా అంతా కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో అభ్యర్థులు ఉన్న కావాలనుకుంటే ఈ కోర్స్ పర్చేజ్ చేయొచ్చు. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది, టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. సో ఈ టెస్ట్ సిరీస్ కూడా మీకు కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో తీసుకొని రోజు ప్రాక్టీస్ చేసుకోవచ్చును. డెఫినెట్గా ప్రతి లైన్ టు లైన్ సిలబస్ చదవండి. నెక్స్ట్ వాటి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, గ్రాండ్ టెస్ట్లు రాయండి. అప్పుడే మీకు మీ యొక్క పెర్ఫార్మెన్స్ మీకు అర్థమవుతుంది, సక్సెస్ ఎలా కావాలో మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇంకా ఇంకేమైనా సమాచారం అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. కింద వివిధ లింక్స్ ఉన్నాయి, ఆ లింక్స్ని మీరు చూడండి. ఇంకా ప్రాక్టీస్ మెజారిటీగా చేయండి. అదేవిధంగా మీరు సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.